తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక ప్రచారం కోసం వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రధాన నాయకుడైనటువంటి అచ్చెన్న నాయుడు తను విడిదేశం లాడ్జిలో ఓ కాంట్రాక్టర్తో మాట్లాడుతూ పార్టీ తీరుపైన పార్టీలో ఉన్న నాయకులపైన ఆయన ఎంతటి నిరుత్సాహంతో ఉన్నారో అర్థమవుతుంది. కాంట్రాక్టర్ 12 కోట్ల ప్రాజెక్టులో వర్క్ చేస్తే ఇంతవరకు తనకు బిల్లులు ఇవ్వలేదని కనీసం 2 కోట్లను ఇప్పించాలంటూ ఆయన అచ్చెన్న నాయుడిని అడగడం, అచ్చెన్న నాయుడు సార్ అంటే చంద్రబాబు నాయుడు గారిని కలిసి మనం ఈ విషయాన్ని తెలియజేద్దాం చెప్పడం, వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఈ డిస్కషన్లో లోకేష్ బాబు చూపిస్తున్నటువంటి వ్యత్యాసాన్ని ఆయన తీరుని ఆ కాంట్రాక్టర్ వెతి చూపడం, దానికి ఒత్తాసగా అచ్చెన్న నాయుడు గారు మనుషులు సరిగా ఉంటే పార్టీ ఇలాంటి గతి ఎందుకు పడుతుంది అనడం పెద్ద సంచలనంగా మారింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్గా మారింది. ఈ నెల 17 తర్వాత తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల తర్వాత పార్టీ లేదు ఇంకొకటి లేదు అన్న అచ్చెన్న నాయుడు మాటలు గమనిస్తుంటే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమవుతుందో అనిపిస్తుంది. లోకేష్ దగ్గర తీసుకెళ్ళాడు, లోకేష్ దగ్గర తీసుకెళ్తే కనీసం ఇంతకుముందు అన్నానే వాడు ఇల్లు అక్కడ కూర్చోమ్మా ఇల్లు అక్కడ కూర్చోమ్మా అంటాడు. నా ఇంటికి సైకిల్ గురుండి వచ్చాడు సార్, నా ఇంటికి సైకిల్ గురుండి వచ్చి నేను ఎన్ని సర్వీస్ చేశాను నేను అలా కాదు సార్. ఇప్పుడు నేను పూర్తి రోడ్డు మీద పడిపోయాను, నాకు అలా సాయం చేయొద్దు, నాకు రావాలని ఒక మాట చెప్తూ 3 కోట్లు ఇస్తారు, 6 కోట్లు కాదు 6 కోట్లు, అది ఒక్క మాట. కేళనారాయణ ఒక్క మాట చెప్తాడు, ఇవ్వకపోతే నేనేం చేయాలి నాకు తెలుసు, అది మొత్తం 1200 కోట్లు మొత్తం స్నాచ్ చేస్తాను. ఏం చెప్తాడో సార్, ఆ రోజు నేను 3 సార్లు కలిసాను సార్ ఎన్టీఆర్ ఘాట్లను, నీకు ఎందుకమ్మా నేను చేస్తానని పెద్ద మాట ఇచ్చాడు. వీడేమో పలకరి లోకేష్ గారు ఎవడో చూసినట్టు దొంగడం చూసినట్టు చూస్తున్నాడు. మరి అంత అన్యాయం సార్, అడికి ఎంత సర్వీస్ చేశాను అది సార్. అలా కాదు సార్, మనిషిని కనీసం విలువ ఇవ్వాలి కదా సార్. రోడ్డు మీదకి వచ్చాను సార్, ఫ్యామిలీతో రోడ్డు మీదకి వచ్చాను. రండి అయిపోయింది సార్, పార్టీ అయిపోయింది, మీరేమో అనుకుంటే జీరో అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9 లైవ్.